हाय हेलो अंदर की नमस्ते ना चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब ने चूप्चे वे स्वीट स्वीट रेसीपी रव लड्डू एला चला टेस्ट उ मैं रव लड्डू की कावास पदार्थ जीड़पू बादम पुप किशमिश एंडकोबरी का मैं दीन प्लेस पचरी तरह और कप बोंबाई रव मुक्काल कप शुगर కొంతమంది పోసుకుంటారు బాగా స్వీట్ అవుతది ముక్కల్ కప్పు మస్త్ అవుతుంది ఒకటికి ముక్కల్ కప్పు షుగర్ తర్వాత మనం ఇలా బాండిలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలాగా జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నెయ్యిలో రవ్వను వేసుకొని మంచిగా వేపుకోవాలి మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి గుమగుమలాగా ఇది రవ్వ లడ్డులో ఉండే రసంంత టేస్టీ అంత ఇందులోనే ఉందన్నమాట రవ్వ ఎంత బాగా వేగుతుందో లడ్డు అనేది అంత బాగా టేస్ట్ వస్తుంది దీని మొత్తం గోల్డెన్ కలర్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది మనకి మంచి వాసన అంత వరకు వేయించుకోవాలి చిన్న సిమ్ లో వేయించుకోవాలి హై పెట్టొద్దు మీరు ఒకవేళ ఈ కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి తీసుకుంటే పచ్చి కొబ్బరిని కూడా నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకోండి నేను ఎండు కొబ్బరి కాబట్టి దీని నెయ్యిలో వేయించుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ దీని ప్లేస్ లో పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటే పచ్చి కొబ్బరిని కూడా ఇట్లా నెయ్యిలోనే దీనిలాగా కొంచెం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే ఇది కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి వేస్తే లడ్డు చెడిపోయే ఛాన్స్ ఉందన్నమాట చూడండి ఇలాగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకొని మనం దీన్ని చల్లారనిద్దాం పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనము ఇందకట ఇవి పట్టనం కదా వీటిని మనము మిక్సీ పట్టుకుందాం చాలా మంది ఇలానే డైరెక్ట్ వేస్తారు ఇలా వేయటం వల్ల ఓన్లీ ఇదే వస్తుంది లడ్డుకు టేస్ట్ రాదు మనం వీటిని కచ్చపచ్చగా పట్టుకున్నాం అనుకోండి లడ్డు మొత్తం స్ప్రెడ్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను తర్వాత ఇది పట్టుకున్న తర్వాత చక్కెర కూడా మనము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనికి పాకం అవసరం లేదు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇలాగా మరి మెత్తగా కాకుండా పలుకులు పలుకులు ఉన్నాయి కదా ఇలాగా పట్టుకోవాలి దీన్ని మనము నేను ఇందులో ఇందాక వేడి చేసిన బొంబాయి రవ్వ కొబ్బరి కిస్మిస్ వేసాను తర్వాత మనము ఇందులోకి ఈ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి షుగర్ వేసుకోవాలి షుగర్ కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి షుగర్ చూడండి షుగర్ కూడా ఇట్లా మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఒక గ్లాస్ కి ముక్కల్ గ్లాస్ షుగర్ దీన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి దీనికి పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు రవ్వ కూడా ఇందులో వేడిగా ఉంది కదా ఈ వేడికి ఆ షుగర్ అనేది మెల్ట్ అవుతుంది ఇలాగా మొత్తం కలిపేసుకోవాలి రవ్వ కూడా కాలుతుంది కాలుతున్నప్పుడే మనం ఈ షుగర్ ని ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి షుగర్ అనేది మెల్ట్ అవుతుంది కొంచెం చూడండి ఇలాగా కలుపుకున్నాక కొంచెం చూడండి మెల్ట్ అయ్యింది షుగర్ లైట్గా ముద్ద కడుతుంది మనం ఇందులోనే పాకం పట్టుకోకుండా లైట్గా కొంచెం పాలు చల్లార్చిన పాలు కాచి చల్లార్చిన పాలు సరిపడంత ఎక్కువ వేసుకోవద్దు కొంచెం వేసుకుంటా మనము ఇలాగా కలుపుకోవాలి లడ్డు అనేది చల్లారనివ్వద్దు వేడి మీదనే కట్టేసుకోవాలి మనము ఇది ఒక రోజు బయట పెట్టుకోవచ్చు ఎందుకంటే పాలు వేస్తాం కాబట్టి ఒకవేళ పాకం పట్టుకొని మనం షుగర్ పొడి ఉంటుంది కదా షుగర్ని మనం తీగ పాకం పట్టుకొని ఈ మిగిలిన రవ్వనంతటిని తీగ పాకంలో వేసుకొని పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకున్న రవ్వ లడ్డు అనేది బయట ఒక 2-3 డేస్ ఉంటుంది రవ్వ లడ్డు అనేది ఫ్రెష్గా 1-2 డేస్లో తినేస్తేనే మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు అయితే టేస్ట్ కూడా తగ్గిపోతుంది ఇలాగా చూసుకుంటే కలుపుకోవాలి నేను క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాను కదా మనం కొంచెం పోసుకుంటా పాలు మనకి లడ్డు ముద్దగా కడుతుందా లేదా ఇలాగా చూసుకోవాలి చూడండి ఇలా ఎందుకంటే షుగర్ ఉంటుంది కదా షుగర్ అనేది మనం ఎక్కువ పోసుకున్నాం అనుకోండి మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయినప్పుడు లడ్డు అనేది మొత్తం జోర్ అవుతుంది అందుకని కొంచెం పాలు పోసుకోవాలి ఇప్పుడు నాకు కొంచెం తక్కువ అయినాయి కొంచెం ఒక చిటికర్లా సరిపోతుంది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనము లడ్డు కట్టుకోవాలి చూడండి ఇలా ఇలా అంటే మనకు లడ్డు వచ్చింది అనుకోండి సరిపోతుంది చూడండి ఇలాగా నాకు ఈ పాలు సరిపోయాయి ఇంత 3-4 స్పూన్లు చిన్న స్పూన్లతోటి పాలు సరిపోయాయి క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కదా అలాగా చేసుకోండి మీరు ఒకవేళ చక్కెర పాకం కావాలనుకుంటే షుగర్ని మిక్సీ పట్టుకోకుండా మిగిలిన మిగిలినటువంటి సేమ్ అంతా చక్కెర పాకం ఒకటి
వాటర్ తీగ పాకం వచ్చేలాగా చేసుకొని అందులో దీనిని పోసేసి ఇట్లా అడ్డు కట్టుకోవడం సేమ్ చూడండి వేడివేడిగా రవ్వ లడ్డు రెడీ అయిపోయాయి ఇవి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి మంచిగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను మీరు కూడా ఇంట్లోకి తయారు చేసి మీ వాళ్ళందరికీ పెట్టండి చాలా టేస్టీగా ఉన్నాయని అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై